ఆర్థికంగా వెనుకబడిన వర్గాల్లోని నిరుద్యోగులకు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ ఒక శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్లో ఉద్యోగ అర్హత వయస్సులో ఏ విధంగా అయితే 5 సంవత్సరాల సడలింపు ఉండేదో అటువంటి సడలింపునే ఆర్థికంగా వెనుకబడినటువంటి ఈ ఫార్వర్డ్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్లకు కూడా వర్తింపజేసుకుంటూ ఆ సర్వీస్ రూల్స్లో సవరణలు చేసింది. ఇప్పటి వరకు ప్రభుత్వం నేరుగా భర్తీ చేసే ఉద్యోగాలలో జనరల్ కేటగిరీ ఓసీ వాళ్లకు 34 సంవత్సరాల వయస్సు అర్హత ఉండేది. అయితే ఇప్పుడు 5 సంవత్సరాల సడలింపు వచ్చేసరికి ఆర్థికంగా వెనకబడినటువంటి ఈ ఫార్వర్డ్ క్యాస్ట్లో ఉన్నటువంటి ఈ ఓసీ ఎవరైతే ఉండదో వీళ్ళకు కూడా 39 సంవత్సరాల వయసు వరకు కూడా ఉద్యోగ అర్హత వయసును నిర్ణయించారు. 39 సంవత్సరాల వరకు కూడా వీళ్ళకి అర్హత ఉంటుంది, 34 నుంచి 39 సంవత్సరాలకు. సో వాస్తవానికి సక్రమంగా నోటిఫికేషన్లు పడకుండా రెగ్యులర్ ఇంటర్వ్యూస్లో నోటిఫికేషన్ లేకుండా సంవత్సరాలు నిరుద్యోగులు వెయిట్ చేసుకుంటూ ఆ నోటిఫికేషన్లు వచ్చేసరికి మా వయసు కానీ అయిపోయింది అని చెప్పి బాధపడే వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో వీళ్ళకి ఖచ్చితంగా కనుక ఇది కాసింత ఉపశమనమే. కాసింత ఏంది, 5 సంవత్సరాలు సడలింపు అంటే చాలా మంచి ఉపశమనమే. అదే సమయంలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఎప్పటి నుంచో కూడా వేచి చూస్తూ ఉన్నారు. కనీసం ఎన్నికల సంవత్సరంలో ఎంటర్ అయ్యేటప్పుడైనా ఆ ఎప్పటి నుంచో వేచి ఉన్న కొన్ని నిరుద్యోగ నోటిఫికేషన్లు ఇస్తారు అని చెప్పి చాలామంది గంపెడ ఆశలు అయితే పెట్టుకున్నారు. మరి ప్రభుత్వం వాళ్ళ ఆశలు ఎంతవరకు తీరుస్తుందో అన్న విషయం అయితే చూడాలి. మరొకవైపు ఆర్థికంగా వెనకబడిన వర్గాల కోసం ఆల్రెడీ ప్రభుత్వం ఒక సంక్షేమ శాఖను ఏర్పాటు చేసింది కదా, ఆ సంక్షేమ శాఖ పరిధిలోకి ఈ కులాల బేస్డ్ అయ్యే కార్పొరేషన్ ఉన్నాయి కదా, వైశ్య కార్పొరేషన్, క్షత్రియ కార్పొరేషన్, రెడ్డి కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్, ఈ కార్పొరేషన్లన్నింటినీ కూడా వాటి పరిధిలోకి తీసుకొని వచ్చారు. ఇంకా వీళ్ళకి సంబంధించి ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో ఈ అన్ని ప్రయోజనాలన్నీ కూడా ఆ ఆర్థికంగా వెనుకబడిన సంక్షేమ శాఖ దాని నుండి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తారని కూడా ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో అయితే పేర్కొంది. సో మొత్తానికి ఎస్సీ ఎస్టీ బీసీ ఇళ్ళకైతే వయసులో సడలింపు ఉంటుంది కానీ మాకు ఆ ఫెసిలిటీ లేదు అని చెప్పి బాధపడుతున్న వాళ్ళకైతే ఇది చాలా, అంటే బాధపడుతున్న నిరుద్యోగులకైతే ఇది చాలా బ్రహ్మాండమైన రిలీఫ్ అనే చెప్పవచ్చు.